ఇలాంటి రోజు ఒకటి వస్తాదని అస్సలు అనుకోలేదు. ఒక్కసారిగా జీవితం మొత్తం చీకటి అయిపోయినట్టున్నది. మీ నాయన లేకుండా రేపటి గురించి ఆలోచిస్తే భయం అవుతుంది. ఆ యాక్సిడెంట్ ఏదో నాకే చచ్చడం బాగుండేది. ఎప్పుడు వాడు నా కొడుకు అంటూ వాడు నాలాగా కష్టపడకూడదని ఆలోచించేవాడ్రా. ఎప్పుడైనా ఆయన గురించి ఒక్కసారి ఆలోచించావా? పొత్తున లెగిస్తే డబ్బులు తీసుకొని పోతే ఏ అర్ధరాత్రి కానీ ఇంటికి రావే. కనీసం కనీసం ఏనాడైనా మీ నాన్నతో మాట్లాడావా? ఆయన పోతే కానీ అర్థం కావట్లేదు రేపటి రోజు మన పరిస్థితి ఏంటా అని. ఎంత కష్టపడి చదివించాడ్రా మీ నాయన నిన్ను. ఏనాడన్నా అనుకున్నావా? మా నాయన ఇంత కష్టపడ్డాడే, ఇక నుండైనా నేను మా నాయన్ని చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నావా? నిన్న రాత్రి కూడా మీ నాయన ఏమన్నాడో తెలుసా? వాడు మంచి ఉద్యోగంలో చేరితే చూడాలని ఉందన్నాడు. ఆయనకేం తెలుసురా, అదెప్పటికీ తీరని కోరిక అని. బతికున్నప్పుడు చూడకుండా పొయ్యాక పాలరన్ సమాధులు కడితే ప్రయోజనమేముందిరా. పోయి తాగి తందనాలాడు. ఏ ఇంకెక్కడ ఉన్నావే? రేపటి నుంచి నేను ఏదో ఒక పని చేసుకొని చస్తాను. మనం రెండు బీర్లు వేసాం, మూడో బీర్ కూడా ఓపెన్ చేసాం, వాడంటే ఒక్క బీర్ కూడా తాకుండా. అరే మా అమ్మ, అందరి లైఫ్లో జరగాల్సిందేరా, భరించాలి, బాధపడకు. ముందు ఆ బీర్ అయితే కూలింగ్ పోతుంది. ఇప్పుడు ఆ బీర్ కూలింగ్ పోతుంది అనేది అవసరమా? ఏంట్రా వీడు? ఒరే మామ, అందరం పోవాల్సిన మేరా, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. ముందు ఆ బీర్ ఎత్తు, గ్యాస్ పోతుంది. చీ, ఏ మనుషులరా మీరు, సరిగ్గా ఓదార్చడం కూడా రాదు, తాగమంటే బాగా తాగుతారు. రే మామా, పార్థాయ ప్రతి పూజిత హెక్టే. రే ఆపండ్రా, టీవీలో చాగంటి పంతులు చెప్పినట్టు చెప్తున్నారు. అసలు ఏం చేస్తున్నాం రా మనం? చదువు అయిపోయి 4 ఏళ్ళు అయింది. ఏంటి, మన చదువు అయిపోయి 4 ఏళ్ళు అయిపోయిందా? మొన్ననే కదరా ఆ హారిక వెనకాల స్ప్లెండర్ వేసుకుని జుమ్ జుమ్ అని తిరిగాం. రే దానికి పిల్ల ఇద్దరు పిల్లలు కూడా పుట్టిర్రా. రేయ్, అందుకే అంటారా కాలం కాటేసినప్పుడు. రేయ్ రేయ్, వాడంత సీరియస్గా తిడుతుంటే సిగ్గు లేకుండా చికెన్ తింటావా? చూడు, పొద్దున్నే లేస్తాం, కలుస్తాం, మొత్తం తిరుగుతాం, రాత్రి అయితే మందేస్తాం, ఇంటికి పోతాం. ఏం బ్రతుకురా మంది. థూ మామా, ఏదో ఒకటి చేద్దాంలేరా, మనకేమైనా వయసు అయిపోయిందా ఏంటి? ఏంట్రా ఏదో ఒకటి చేసేది? ప్రతి ఒక్కటి జీవితంలో ఒకడు ఉంటారా మొగ్గ గూడపడానికి. 10వ తరగతిలో సిగరెట్ అని, ఇంటర్లో మందని, తర్వాత ఆ పిల్లని గోకు ఈ పిల్లని గోకు అనుకుంటూ. నీ పిల్లకి ఏడు, వాడు అడిగాడా? వీడేంటి అడు తిరిగి తిరిగి నాపైకి వస్తున్నాడు. బాగుపడమని ఒక్కడు చెప్పడు,
బాగుపడమని చెప్పేవాడు వీడితో ఎందుకుంటాడో, అమెరికాకు పోయి వీడియో కాల్ చేసి స్కాచ్ తాగుతా మాట్లాడేవాడు. అదంతా ఎంజాయ్మెంట్ రా, స్వీట్ మెమరీస్. రేయ్, నువ్వు మాట్లాడావంటే ఏం చేస్తావు నాకే తెలియదు, గుర్తుమై. మా నాన్న ఇంటికి ఎలా వచ్చాడో తెలుసారా? ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేసి చేతులన్నీ బొబ్బలతో కొన్ని కొన్నిసార్లు అన్నం కూడా తినలేకపోయేవాడరా. అప్పుడు కూడా నాకేం అనిపించలేదు, పాపం ఆయన కూడా నన్ను ఎప్పుడు ఏం అడగలేదు. కానీ ఇప్పుడు కూడా నేను ఏ పని చేయకపోతే మా అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదురా. రేయ్, నువ్వు బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు, ఒక బీరై అన్నీ సెట్ అవుతాయి. ఏంట్రా ఊరికే బీరు బీరు అనుకుంటూ? చూసావా, ఒక బియర్ బాటిల్ పలగ్గానే లేచి తుడుద్దామని వచ్చా చూడు. ఇదిరా మార్పు అంటే. మార్ప బొక్క, గుడ్డేస్తే కనీసం పిండుకొనైనా తాగచ్చురా. రేయ్, నీ అరే మామ మన వదిలేసేయి, నువ్వేం చేద్దాం అనుకున్నావు చెప్పు. ఎలాగో నేను డిగ్రీ మంచిగా పాస్ అయ్యాను, ఏదన్నా జాబ్ తెచ్చుకొని మా అమ్మని బాగా చూసుకోవాలంతే. ఏంటి నానా, మంచి జాబా? 53% వచ్చినా నీకే మంచి జాబ్ అంటే 60% ఇక్కడ నాదేంది డిస్ట్రిబ్యూషనా? ఆయన మనకెవరిస్తారు మామ జాబులు? మీరు ఇలాగే మనకెవరిస్తాడని చెప్పి తాగుతూ కూర్చోండి, నేను పోతా. ఎరా, మీ బాబు పోగానే ఇప్పుడేదో పెద్ద బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నావు. పోగొట్టుకున్నప్పుడేరా పోరాడాలనిపించేది. ఆగు మామా, నేను డ్రాప్ చేస్తా. నువ్వేంద్రా చూస్తున్నావు, రారా, ఇది పిండుకొని బాటిల్లో పోసుకుందాం. అదేం లేదత్తా, రేపటి నుండి టైంకి వచ్చేస్తా. ఏం చేసావమ్మా? కూరగాయలు ఏం లేవురా, అన్నం ఉంటే పోపు చేసిన, కొద్దిగా తిను. ఏమైంది, వాళ్ళు ఇంత తొందరగా వచ్చావు? నిన్నేరా, ఏమైంది? రేపటి నుండి నేనే ఉద్యోగానికి వెళ్తా. సరేలే, కానీ తినేసి పడుకోపో. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వేదో ఉద్ధరిస్తావన్న ఆశ నాకు లేదు, ఇంకా ఇంకా బాధపడే ఓపిక నాకు లేదు. నేనే పనిలో జాయిన్ అయ్యాను, రైస్ మిల్ లో రోజుకు 300 ఇస్తారు, ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి నీకే ఇస్తా, ఏమైనా చేసుకో పో. అంటే నేను ఎందుకు పనికి రాని వాణ్ణేనా నువ్వు అనేది? నాన్నున్నప్పుడు ఏం చేసావో ఇప్పుడు అదే చేయమని చెప్తున్నా. నువ్వెక్కడికి వెళ్లే అవసరం లేదు, రేపు గనక నేను ఏ పని చేయకపోతే అప్పుడు నేనే నిన్ను రైస్ మిల్ లో దింపేస్తా. ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడ పెట్టండి? ఇక్కడ బుక్స్ కింద ఏమన్నా ఉందా? ఏంటి ఎత్తుకుతున్నావు? నా సర్టిఫికెట్స్ ఏవి? జరుగు. హలో,
అరే ఇప్పుడే సర్టిఫికేట్ తీసుకున్నారా? అరే వస్తున్నారా? అరే నీ మీద నమ్మకంతోనే వస్తున్నారా? భయమేస్తుందా? భయమేస్తుందంటే బాధ్యతగా ఉండాలనిపిస్తుందని అర్థం. జాగ్రత్తగా వెళ్ళిరా. అరే ఇంపాసిబుల్ రా నీకు జాబ్ రావడం. నాలుగేళ్ళైంది నీ చదువు అయిపోయి, అది అది నువ్వు చేసిన డిగ్రీ. రే ఏదో ఒకటి చేయరా, నువ్వు చేసే దగ్గర నన్ను రికమెండ్ చేయరా, ఇంత పెద్ద బిల్డింగ్ లో పనిచేస్తున్నావు ఎక్కడన్నా పెట్టించరా, అప్పుడు నన్ను పీకేస్తారా. రే పోరా, ఏదో పీకే వాళ్ళ చెప్పావు ఫోన్లో, అనవసరంగా నిన్ను నమ్ముకొని వచ్చాను. సరే సరే కొన్ని కోర్సులు చెప్తా, అవి చేయి, తర్వాత ఏదో ఒకటి చూద్దాం. రే కోర్సులు చేసే అంత టైం లేదురా, అన్ని నీకు కావాలన్నప్పుడు వచ్చేస్తాయారా, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. టైం లేదంట, టైం లేదు అన్నా, నాలుగు సిమెంట్ బస్తాలు వస్తున్నాయి. పోరా రే, పో పోయా బస్తాలే మోసుకోపో. Yes, Ravi. Just now only I got the email. Okay. Yes. I will check and I will revert back. Okay? Okay, thank you. Yeah, yeah. అక్కా బావ కాల్ చేస్తున్నాడే. వర్క్లో ఉన్నానని చెప్పవే. ఇందాక కూడా అదే చెప్పానక్కా. ఏదో ఒకటి చెప్పవే. అయినా ఎంగేజ్మెంట్ అయ్యాక ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడంటే ఇంకా పెళ్ళయ్యాక వదలడేమో నేను నిన్ను. ఇలా ఓవర్ చేస్తేనే అస్సలు నమ్మబుద్ధి అవ్వదు. మరెందుకు ఒప్పుకున్నావే? ఏం చేద్దాం, మంచివాడు మంచి జాబ్, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నారు, ఒప్పుకున్నాను. అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా అంటే ఇష్టమే, కానీ లోపల ఒక ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ రావట్లేదే. అయినా పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, మాట్లాడుతుంటే అదే వస్తుందేమో. కీర్తన, విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? సారీ 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 రవి, కాల్లో ఉన్నాను. ఏంటి వీడు ఇంకా ఫోన్ చేయట్లేదు? కేబుల్ బ్రిడ్జ్ మీద రీల్స్ చేసుకుంటూ ఉండుంటాడు. ఆర్డర్ కూడా చూపించట్లేదేంటి? అక్కా నేను నీ ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టాను. నీ ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఎందుకు పెట్టావు? అంటే నీ దాంట్లో కూపన్స్ ఉన్నాయి, వేస్ట్ అయిపోతాయని. అయినా ఆర్డర్ అంటే ఎప్పుడైనా ఒకసారి పెడతారే, ఇలా రోజుకి 5-6 టైమ్స్ పెట్టకూడదు. పాడు శ్వేత, నువ్వు తిన్నావా? ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, వెంటనే ఆర్డర్ పెట్టుకో అని నోటిఫికేషన్స్ పంపిస్తున్నాడు. కాదనలేక పెట్టేశాను. వాడు నిన్ను టెంప్ట్ చేయడానికి అలాంటి నోటిఫికేషన్స్ పెడుతున్నాడే? లేదు, వాడు నా మీద ప్రేమతోనే పంపించాడు. ఇదిగో మాట్లాడి తగలడు. If you are busy, we will talk after 10 minutes. No, 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 Ravi. ఎక్కడున్నారు? మేడం, త్వరగా రండి మేడం, ఇప్పటికే చాలా టైం అయింది. వస్తున్నాను బ్రదర్, 2 minutes. సరే మేడం. కిందకెళ్ళి వాడికి చెప్పు, ఇంకెప్పుడు ఏ కస్టమర్స్కి ఇలా కాల్స్ చేసి విసిగించొద్దని. ఆగు, నువ్వు ఎలాగో చెప్పలేవులే కానీ నేనే వెళ్ళి చెప్తా. ఈ ఆర్డర్ తొందరగా వచ్చేస్తే ఇంకొకటి పెట్టుకోవాలి. ఏదో పెద్ద అంత ఆడికే తెలిసినట్టు. అన్నా, రే పార్దా, నువ్వేంట్రా ఇక్కడ, చాలా రోజులేదు కనపడి. ఇంట్లో పరిస్థితులేం బాగాలేవన్నా, మార్నింగ్ నుంచి నైట్ వరకు డెలివరీ బాగా చేస్తున్నాను, అందుకే కనపడట్లేదు. అయ్యో ఏమైందిరా? అది సాయంత్రం కలిసినప్పుడు చెప్తాలే అన్నా. అన్నా చిన్న హెల్ప్ అన్నా, ఏమనుకోకు. చెప్పు. ఈ ఆర్డర్ ఇంట్లో ఇచ్చేస్తావన్నా, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా, వాళ్ళు రావట్లేదు, నాకు వేరే ఆర్డర్ ఉంది. అయ్యో దాంట్లో ఏందిరా, పర్లేదు టివ్వు, నేను ఇచ్చేస్తాను. వెళ్ళు. ఆర్డర్ అమౌంట్ ఇస్తారు, తీసుకో, నేను సాయంత్రం కలిసినప్పుడు తీసుకుంటా. అన్నా ఆర్డర్ పేరు కీర్తన. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ.
నిన్నే అడిగేది ఎంత? తెలీదు. తెలియదా? ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు, ఎంత అని అడిగితే తెలియదు అంటున్నావు. ఏంటి డెలివరీ బాయ్గా కొత్తనా? కొత్త. నువ్వేం టెన్షన్ పడకలే, నీ రేటింగ్ ఏం తగ్గించను. ఒక్క నిమిషం, ఇంతకీ రేటింగ్ అంటే ఏంటండి? ఇదిగోరా. థ్యాంక్స్ అన్న. ఏందన్నా ఎట్లుంది అమ్మాయి? నీ పని బాగుందిరా, రోజు డెలివరీలు ఇచ్చుకుంటూ అందమైన అమ్మాయిని చూస్తున్నావు. చూడడం తప్ప మనం చేసేదేముందన్నా? అబ్బు, అరే అవును, ఇందాకేంట్రా ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ అన్నా? ఏముందన్నా, మా నాన్న తాగి తాగి అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇంకా బయటికి వెళ్ళి ఉద్యోగం చేద్దామంటే మా అమ్మ ఒక్కటే ఉండిపోతుంది. అందుకే డెలివరీ బాయ్గా పనిచేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను. ఎంత వస్తుందిరా డెలివరీ బాయ్గా చేస్తే? ఓ 30,000 దాకా వస్తుందన్నా. 30,000? అంత వస్తుందారా? వస్తుందన్నా, పొద్దున్నుంచి రాత్రి వరకు గట్టిగా కష్టపడితే. రే, నేను డెలివరీ బాయ్గా చేద్దాం అనుకుంటున్నారా? మా జాక్ జై కన్నా నువ్వేంది డెలివరీ బాయ్ చేయడం ఏంది? మన ఎదురు కింగ్ అన్నా నువ్వు, కింగ్. రే, నిజంగా చేద్దాం అనుకుంటున్నారా? అన్నా ఊరుకో అన్నా, నాన్న చనిపోయిన బాధలో నువ్వు ఎక్కువ ఆలోచించి ఏందేందో మాట్లాడుతున్నావు. అన్నీ సర్దుకుంటాయిలే అన్నా. సరే అన్నా, నాకు నైట్ ఆర్డర్స్కి ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి, నేను వెళ్తా. అరే అన్నా, అవును ఇందాక అమ్మాయి ఏంట్రా అదేదో రేటింగ్ తక్కువ ఇస్తాననేదో అంది. అన్నా ఏం చెప్పావన్నా? ఇస్తే చేసుకో అన్నారా? అయ్యో, కొంప ముంచేసావు కదన్నా. ఊరికే అన్నాను లేరా, అలా ఏం చెప్పాలా. అమ్మా, గుండె అయిపోయినట్టయింది. ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి జోక్లు వేద్దన్నా. సరే అన్న, వెళ్ళొస్తా అన్న, బాయ్. కూర్చోండి. బాగున్నారమ్మా? ఏం బాగుంటారులే మీరు? మహానుభావుడు, మీ ఆయనకి నేను బాగా తెలుసమ్మా. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం మీ బాబుని పిలిస్తే తనతో మాట్లాడతాను. అరే సిద్ధు, సిద్ధు, సిద్ధు! ఏంటి మా? నమస్తే అమ్మా. చెప్పండి. మీ నాన్నగారు నా దగ్గర 10,00,000 అప్పు తీసుకున్నారమ్మా. ఈ మధ్యనే పోయారని చెప్పి తెలిసింది. ఇక మిమ్మల్ని కాక ఎవరిని అడగగలను. మాకేం చెప్పలేదండి. మీకెందుకు చెప్పలేదో నాకు ఎలా తెలుసమ్మా? నేను అప్పు ఇచ్చేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఇదిగోండి బాండ్ పేపర్. బాబు ఉంటాను, వచ్చే నెల ఇదే తారీఖు వస్తాను, వడ్డీ ఇచ్చేసేయండి అమ్మా. బాండ్ పేపర్ ఇస్తే
నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను. చాలా శ్రమ పెట్టానమ్మా. ఇల్లు వస్తానమ్మా. ఏంటిమా ఇదంతా? ఏమోరా నాకు తెలీదు. మీ నాన్న ఏ రోజు దీని గురించి నాకు చెప్పింది కూడా లేదు. నాన్న నీకు చెప్పకుండా ఏం చేయడు కదమ్మా. అలాంటిది 10 లక్షలు తీసుకుని ఏం చేస్తుంటాడు? ఏమోరా ఏం చేస్తుంటాడో ఏమో. ఒకరోజు నాతో అన్నాడు, ఎక్కడైనా అప్పు చేసైనా వీడికో వ్యాపారం పెట్టిస్తే దారిలోకి వస్తాడేమోనని. దానికోసం ఏమన్నా అప్పు చేస్తుంటాడంటావా? మరి డబ్బులేమయ్యాయి? ఏమోరా అదంతా నాకు తెలీదు. ఆయనేమో వచ్చే నెల వడ్డీకి వస్తానంటున్నాడు. నువ్వు దాని గురించి ఏం కంగారు పడకలేమ్మా. నేనేదో ఒకటి చేస్తాను. మా ఫ్రెండోడు డెలివరీ బాయ్గా చేస్తున్నాడు, నేను కూడా చేస్తా అని చెప్తే వాడు ఈరోజు నన్ను రమ్మన్నాడు. నువ్వు ఎక్కువేం ఆలోచించగలే. ఏం ఆలోచిస్తున్నావురా? అది డెలివరీ బాయ్గా చేయాలంటే బండి కావాలి. నేను గిరీష్ అన్న అడిగాను, కానీ నెలకింత ఇవ్వమన్నాడు. ఎంత కట్టమన్నాడు? ప్రస్తుతానికి 2000 సరిపోతాయమ్మా. నా దగ్గర 3000 ఉన్నాయిరా. నిజంగా బండికే అమ్మా. నువ్వు తీసుకునే విధానంలోనే మార్పు కనిపిస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా, డబ్బులు కట్టేసేయి. అన్నా తెచ్చావా? అన్నా తెచ్చా. ఆన్లైన్ అయిపోయిందన్న. ఇంక మనం ఒకసారి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు, ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకోవడమే. అరే నాకు అదేం తెలియదు కదా. అదేం పర్లేదన్న, నేను ఉన్నా కదా. నువ్వు అనుకున్నంత కష్టంగా ఏముండదు. సరే పద పదన్న. అన్నా రావా. అన్నా ఒకసారి రావా. వస్తున్నా. అన్నా నేను చెప్పా కదా, మా ఫ్రెండ్ ఆన్లైన్ ప్రాసెస్ అంతా చేసేసాడు. నువ్వు ఒకసారి అప్రూవ్ చేస్తే చూస్తాలే. కానీ మీ వాడు అసలు పనిచేసేవాళ్ళ లేడు. తాగి తిరిగిపోయచ్చా? ఏ ఇలాంటి వద్దురా, పనిచేస్తామని వస్తారు, మోజు తిరిగాక మానేస్తారు. వీళ్ళ వల్ల మనకి మన కంపెనీకి బ్యాడ్ నేమ్. పంపించేసారా? అట్లేం లేదన్నా, చాలా అవసరాల్లో ఉన్నాడు. ప్లీజ్ అన్నా అప్రూవ్ చేయి. నాదేం పోయింది కానీ మీ వాడు మాత్రం ఎక్కువ రోజులు పనిచేసేటట్టు లేడు. అలా ఏమవుదన్నా, నన్ను నమ్ము. సరే సర్లే, అప్రూవ్ చేసి పంపిస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. అన్నా అప్రూవ్ అయిపోయింది. ఇంకా ట్రైనింగ్ వీడియో చూడడం కంప్లీట్ చేస్తే రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అన్నా నువ్వేమనుకోకన్నా, ఆయన అంతే. ఇంతకుముందు కూడా ఒకని జాయిన్ చేస్తే వాడు అలాగే మానేసి వెళ్ళిపోయాడు. నువ్వేం పట్టించుకోకన్నా. అవసరాలు అవమానాలని కూడా భరించేలా చేస్తాయి. నేనేం పట్టించుకోలేదులే. ఆ ట్రైనింగ్ వీడియోస్ కూడా నేనే చూసి ఓకే చేసేస్తాను. పారదా అన్నా. థ్యాంక్స్ రా. అదేముందన్నా, నువ్వు చేసిన వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. నువ్వు మా ఇంటికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కార్పొరేటర్తో మాట్లాడి ఆ ప్రాబ్లం క్లియర్ చేసావు. దాంతో పోల్చుకుంటే ఇది ఎంతన్నా. రా అన్నా.
అదేంటి ఇన్ని హోటళ్ళు ఉన్నాయి ఏదై ఉంటుంది అన్నా ఆర్డర్ ఆర్డర్ నెంబర్ 2378 ఆర్డర్ నెంబర్ చెప్పండి అన్నా ఇది కాదా 3898 ఎదుగో హలో ఎక్కడున్నారు తొందరగా రండి ఆర్డర్ ఇప్పుడే తీసుకో వస్తున్నా ఏం బా డెలివరీ బాయ్గా అలవాటైందా ఏదోరా పర్లేదు బా ఏమైందిరా అదేరా బాలుగారితో గొడవైంది కదా ఆ దెబ్బ ఇంకా మానలా అయినా డాక్టర్ చెప్పాడు కదరా ఈ హెల్మెట్లు అట్లాంటివి వాడద్దని డెలివరీ బాయ్గా చేస్తూ హెల్మెట్ వాడకపోతే ఎట్లరా సర్లే అప్పుడప్పుడే వేసుకో నొప్పి ఉండేటప్పుడు వేసుకోవద్దు సర్లే ఇదిగో 30 రూపాయలు అడిగావు కదా సర్రా నేను వెళ్తా డెలివరీ అవ్వడానికి టైం అవుతుంది రే సిద్ధార్థ వేసి ఉండి పనులు చేసేవాడివిరా గొడవలు మందు అమ్మాయిలు ఏంద్రా ఇది ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు నువ్వు ఇన్నే ఇట్లాగే ఉండరా చీ 60% రా ఇట్లాంటి పనులు నేను చేయను సార్ లొకేషన్ దగ్గరే ఉన్నాను సార్ హలో వచ్చేసారా సార్ వచ్చేసా ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేయండి ఫిఫ్త్ ఫ్లోర్ సార్ లేదు స్టెప్స్ మీద వచ్చేయండి ఏంటి ఇంత లేటు అది లొకేషన్ సరిగ్గా తెలియలేదు సార్ లొకేషన్ చూడడం కూడా తెలియదా అది సార్ రేటింగ్ సరే సరే ఇస్తా పో ఎంత కష్టపడి ఆర్డర్లు డెలివరీ చేసినా ఒక్కరు కూడా రేటింగ్ ఇవ్వమంటే ఇవ్వరు సార్ లొకేషన్కి వచ్చాను సార్ అదే అమ్మా లొకేషన్ తప్పు పెట్టాను అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది తెచ్చి చేసి వెళ్ళిపో సార్ అలా మరీ 5 కిలోమీటర్లు రాలేను సార్ కుదరదు అయితే ఏం చేయమంటావు క్యాన్సిల్ చేసుకోండి సార్ క్యాన్సిల్ చేసుకోవాలా నువ్వు ఆడే ఉండి నేను వస్తానా సార్ ఎంతసేపు సార్ వస్తున్నా ఉండు నువ్వు ఆడే ఉండు వస్తున్నా ఏయ్ నువ్వేనా డెలివరీ బాయ్ సార్ మీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తాను వెయిట్ చేయరా కొంచెం దూరం రమ్మంటే రావు ఎంత గుద్దుకోవరా నీకు క్యాన్సిల్ చేసుకోమంటావు ఏందిరా చూపో కొడతావా చూసావా బాడీ దవడ కిందేసి నవ్విలేస్తా సారీ సార్ తా డెలివరీ బాయ్ నా కొడక పోర్రా ఎలా అన్నానే సూపర్ ఉన్నావు ఏంటే ఎప్పుడు నువ్వు బాగున్నావని చెప్పడమే ఎక్కువ అలాంటిది సూపర్ ఉన్నావని అంటున్నావు అంటే నువ్వు వేసుకుందా నా టాప్ కదా తొక్కలే అలాంటప్పుడు నా టాప్ ఎందుకు వేసుకున్నావు ఏం చేయనే ఆఫీస్ పార్టీ అన్నారు నా దగ్గర ఉన్న టాప్స్ అన్నీ వాడేశాను అందుకే నీ టాప్ వేసుకున్నా సరే మరైతే నెక్స్ట్ వీక్ నా ఆర్డర్ బిల్స్ మొత్తం నువ్వే కట్టాలి సరేనా ఏంటే ఒక్క టాప్కి 1 వీక్ బిల్సా టైమే టైమ్ నీకు టైం అవుతుంది అనుకుంటగా సోకైంది చాలు ఇంకెళ్ళు
వీడు వచ్చేసాడా? ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు. టైం అయిపోతుంది. ఏయ్, నువ్వేంటే ఇక్కడ? ఫుడ్ ఆర్డర్ చేశాను, దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఒసై, నువ్వు మారవా? నేనేం చేయను, నువ్వు పార్టీకి వెళ్ళి బాగా తినేసి వస్తావు, మా నేను ఎలా తినాలి? అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో. మనకెందుకులా. శ్వేత, నేనే. కనీసం క్యాబ్సే కాదు, బైక్స్ కూడా బుక్ అవ్వట్లేదు. ఇదిగోండి. చూసావా, నీ క్యాబ్స్ కంటే నా ఆర్డరే ముందు వచ్చింది. లక్ అంటే ఇలా ఉండాలి. ఏడ్చావులే. శవర్మాన వచ్చింది, బర్గర్ ఇంకా రాలేదా? వీడు ఆన్ ద వేనే ఉండాలి. బాబు. నా పేరు బాబు కాదండి, సిద్ధార్థ్. ఓకే ఓకే, ఒక హెల్ప్ చేస్తావా సిద్ధార్థ్? చెప్పండి. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. నన్ను కొంచెం మాధాపూర్లో డ్రాప్ చేస్తావా? అర్జెంట్గా వెళ్ళాలి. అంటే నాకు ఆర్డర్లు వస్తాయండి. ఒక పని చేద్దాం, ఈ నైట్ నీ ఆర్డర్స్కి ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంతా నేను పే చేసేస్తాను. కొంచెం ప్లీజ్. ఏమంటావు? అంటే అది అర్థం చేసుకో సిద్ధార్థ్. సరే, ఎక్కండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నేను ఆర్డర్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇది వెళ్ళగలుగుతుంది. నన్ను పిచ్చి మోహన్ అంటుంది, ఇదే పిచ్చి మోహన్. అబ్బా, హలో బావా. అక్క లేదు, పార్టీకి వెళ్ళింది. ఇంకా నిన్న ఎక్కడో చూసినట్టుంది. అది లాస్ట్ టైం ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను కదండి. ఓ, అది నువ్వే కదా? అవునండి. ఓకే, ఇప్పటికైనా నేర్చుకున్నావా? ఏదో పర్లేదండి. గుడ్. రోజుకి ఎన్ని ఆర్డర్స్ ఇస్తా? అలా ఏం లేదండి, మనం చేసుకునే దాన్ని బట్టి. అయినా జనాలకి బద్ధకం ఎక్కువైపోయి పక్కనున్న రెస్టారెంట్కి కూడా వెళ్ళి తెచ్చుకోలేక ఇలా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. అంతే కదండి, ఒకరు అవసరం ఇంకొకరికి అవకాశాన్ని ఇస్తుంది. అలా ఉన్నారు కాబట్టే మేము ఇంతమంది బతుకుతున్నాం. ఇక్కడే ఇక్కడే ఆపేవా. గూగుల్ పే నెంబర్ చెప్పు. గూగుల్ పేయా? నాకు బ్యాంక్ అకౌంటే లేదండి. అదేంటి, చిన్న చిన్న వడ్డీ కొట్టులోనే ఉంటున్నాయి, మీకు లేకపోవడం ఏంటి? అంటే సంపాదించడం మొన్న మొన్నే మొదలు పెట్టా కదండి, మెల్లగా తీసుకుంటా. మరిప్పుడు ఏం చేయను, నా అమౌంట్ అంతా గూగుల్ పేలోనే ఉంది. మా ఫ్రెండ్ నంబర్ చెప్తాను, చేస్తారా? సరే చెప్పు. 9502433333334. హాయ్ అని పెట్టాను, అమౌంట్ పంపించేస్తున్నాను. సరే అండి. ఓయ్, ఇంకా పంపించలేదు. ఇంత పెద్ద బిల్డింగ్లో పార్టీకి పోతున్నారు, మరీ 100 రూపాయలకు కుర్తు పడతారా? పంపించేస్తారులేండి. పేమెంట్ లిమిట్ అయిపోయిందా? సరే, తర్వాత పంపిద్దాం. హాయ్ కీర్తన. హాయ్ కీర్తన. హాయ్. హాయ్. హావ్ ఎ సీట్. హాయ్. ఏంటి లేట్ అయింది? క్యాబ్స్ బుక్ అవ్వలేదు, అందుకే లేట్ అయిపోయింది. ఓకే, వోడ్కా ఆర్ వైన్? నో, పోనీ సాఫ్ట్ డ్రింక్. ఓకే సతీ, ఒక సాఫ్ట్ డ్రింక్. రోజు ఆఫీస్కి ఇలా రావచ్చుగా, ఇవాళ చాలా బాగున్నావు. వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మంత్ కూడా ఆఫీస్ వాళ్ళు గోవాలో పార్టీ ప్లాన్ చేస్తున్నారు, నువ్వు వస్తున్నావుగా? లేదు, యాక్చువల్లీ రావట్లేదు. 2 మంత్స్లో నా మ్యారేజ్ ఉంది, సో చాలా షాపింగ్ పెండింగ్ పడిపోయింది. వాట్, నీకు మ్యారేజా? అవును.
టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అవునా? పదన్న కాల్లో డ్రాప్ చేస్తా. ఆ పర్లేదు, నా ఫియాన్సీ వస్తున్నాడు. కనుక్కో ఒకసారి వస్తున్నారా లేదో. ఆకాష్ ఎక్కడున్నావు? నేను ఆ పార్టీలో ఉన్నాను చెప్పు. నేను మా ఆఫీస్ పార్టీకి వచ్చాను. ఇక్కడ మా కొలీగ్ కొంచెం నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా? ఇరిటేటా? అంటే ఏం చేస్తున్నాడు? తెలుసు కదా, కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు రాగలవా? అది కామనెక్కిర్తున్నా అన్ని పార్టీస్లో. జస్ట్ నువ్వు అవాయిడ్ చేసి నీ పార్టీకి నువ్వు ఉండు. అది కాదా ఆకాష్, ప్లీజ్ నువ్వు రావా. ఏంటి కీర్తన, చిన్న చిన్న వాటికి కూడా నువ్వు ఏం కాదులే, లైట్ తీసుకో. సరే ఉంటా, బాయ్. వస్తున్నారా లేదా నేను డ్రాప్ చేయనా? ఆ లేదు, వస్తున్నాడు, ఆన్ ది వేలో ఉన్నాడు. కమ్ ఆన్ లెట్స్ డాన్స్. ఆ నాకు రాదు. పర్లేదు పదా, దా ప్లీజ్. యో డబ్బులు ఎక్కడా? యో ఇస్తానియా, మా వాడు వచ్చినాక. ఇదిగో మా వాడు వచ్చాడు. రేయ్ ఇందాక గూగుల్ పే లేక 100 రూపాయలు వచ్చాయా? నాకెవరు పంపిస్తారా నాయనా? రేయ్ నువ్వే దెంగిపోయి ఉంటావురా, చూపెట్టు. రేయ్ నువ్వు నమ్మవురా. ఇదో చూడు, నా అకౌంట్లో 2 రూపాయలు ఉంది. సోడా కూడా నువ్వు ఇస్తావని ఆర్డర్ ఇచ్చా. రే మచ్చా, ఎవరో హాయ్ అని పెట్టారా, డబ్బులు పంపిలా. రే అయిపోయిందిరా, ఎంత పెద్ద పార్టీకి పోయిందో తెలుసారా? మరీ 100 రూపాయలకు కక్కుర్తి పడుతుంది అనుకోలేదురా నేను. రే ఇలా డబ్బుండే అమ్మాయిలంతా ఇంటారా, పిసినారోళ్ళు బాయ్ ఫ్రెండ్ దగ్గర ఖర్చు పెట్టించుకుంటారు. మరి 100 రూపాయలకా? రే ఆ సీనుగాళ్ళు ఎవరు లేదా, 10 రూపాయలు కూడా పంపించుకుంటారా నాయనా? నువ్వేంద్రా ఇంత అమ్మాయి కూడా లాగుండవా? అరే ఓసారి ఫోన్లో ఆ నంబర్ చెప్పరా. ఇదో. రే మచ్చా సోడా డబ్బులు రా, నా ఇస్తా ఉన్నా. రే మచ్చా. Come on, let's dance. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది తనే అనుకుంటా. హలో ఎవరు? నేనండి సిద్ధార్థ్ని, ఇందాక డ్రాప్ చేశాను కదా. ఏంటండి మీరు, మిమ్మల్ని నమ్మొచ్చేస్తే మరి 100 రూపాయలకి ఇలా చేస్తారనుకోలా? అసలు నేను రానన్నా, మీరే అమౌంట్ ఇస్తారు రమ్మన్నారు. సారీ సారీ సిద్ధార్థ్. సిద్ధార్థ్ నీకు అమౌంట్ పంపిస్తా కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇందాక డ్రాప్ చేసావు కదా, అక్కడికి వచ్చి నన్ను పిక్ చేసుకుంటావా? నేను రాను, నాకు చాలా పనులున్నాయి. ప్లీజ్ సిద్ధార్థ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఏమైందండి? వస్తున్నా, పక్కనే ఉన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిద్ధార్థ్. డ్యాన్స్ చేద్దామా? లేదు వచ్చేసాడు. అక్కడ దగ్గర రానా? నో ప్రాబ్లం, నేను వెళ్తాను. థ్యాంక్ గాడ్. ఏమైందండి? నువ్వు వెళ్ళు చెప్తాను. సరే వదిలేయండి. ఒక అమ్మాయి పార్టీకి వెళ్తుందంటే దేనికైనా లీనియన్స్ ఇస్తుందనా? అరే మనవాళ్ళు కదా అని ఫ్రీగా మాట్లాడుతుంది, అది అర్థం చేసుకోరే వాళ్ళు? అందరు ఒకేలా ఆలోచించారండి. కరెక్టే, కానీ పెద్ద పెద్ద జాబులు చేయడం కాదు, ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవాలి. సంపాదనకి సంస్కారానికి సంబంధం లేదండి,
ఉన్నావు, నీకు నాకు ఏ పరిచయం లేదు. కానీ ఒక అమ్మాయి హెల్ప్ అడగంగానే నీ పనులన్నీ మానుకొనొచ్చావు. కొందరుంటారు చాలా లైట్ తీసుకుంటారు. ఏ మగాడైనా అంతే అండి, ఒక అమ్మాయి సహాయం అడిగితే దాన్ని అవకాశంగానే తీసుకుంటాడు. కష్టాల నుండి వచ్చినోడే అర్థం చేసుకుంటాడు. అయినా నీకేం కష్టాలున్నాయి? మీ నాన్నగారు నా దగ్గర ఓ 10 లక్షలు అప్పు తీసుకున్నారమ్మా. మాకేం చెప్పలేదండి. మీకెందుకు చెప్పలేదు? నాకెలా తెలుసమ్మా, వచ్చే నెల ఇదే తారీఖు వస్తాను, వడ్డీ ఇచ్చేసండి అమ్మా. కొంచెం దూరం రమ్మంటే రావు, ఎంత గుద్దుకోవరా నీకు. క్యాన్సల్ చేసుకోమంటావు? చూసావా బాడీ, దవడ కిందేసి నవ్విలేస్తా. డెలివరీ బాయ్ నా పడక పోర్రా. ఉన్నాయిలేండి. ఒకటి చెప్పండి, ఇదే నేను డెలివరీ బాయ్గా వచ్చుంటే ఇంత మర్యాద ఇచ్చేవాళ్ళ? పర్లేదు చెప్పండి. లేదు. ఎవరైనా అంతే అండి, మనం చేసే పని కంటే మనకు జరిగే ఉపయోగాల వల్లే మర్యాదలు మారుతాయి. నిజమే, ఈరోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. సర్లేండి అదండి. డబ్బులు ఎంతైందో చెప్తారా, పంపించేస్తాను. డబ్బుల కోసమే అయితే నేను వచ్చేవాడిని కాదండి. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్, అసలు ఏం చేయాలో అర్థం కాని టైంలో ఇలా వచ్చావు. పర్లేదండి, ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తే ఎవరినన్నా తోడు తీసుకెళ్ళండి. ఎవరో ఎందుకు, నువ్వే రావచ్చు కదా. అయినా ఈ క్యాబ్స్ కోసం వెయిట్ చేయడం కంటే నీకు కాల్ చేస్తే నువ్వే తొందరగా వచ్చేస్తావు. నీకు వీలుంటేనే బాయ్. ఒసే, మనం డెలివరీ వాళ్ళని క్యాబ్స్ వాళ్ళని కొంచెం లేట్ రాగానే అనరాని మాటలు అనేస్తాం. కానీ వాళ్ళు కావాలని అయితే చేయరు కదా, అదెందుకు అర్థం చేసుకోమే మనం. ఆయన ఎప్పుడు లేనిది, ఏంటైది కొత్తగా? నాకు ఈరోజు తను చెప్పేంతవరకు అర్థం కాలేదే. అందుకని వచ్చిన దగ్గర నుంచి ఇదే చెప్తుంటావా? అయినా ఈ రోజుల్లో ఎవరే ఒక హెల్ప్ అడగంగానే వచ్చి చేసి పెట్టేవాళ్ళు. అయితే మాత్రం ఒక డెలివరీ బాయ్ గురించి 12:30 దాకా మాట్లాడటం అవసరం అంటావా? నాకెందుకో తను డెలివరీ బాయ్లాగా అనిపించట్లేదే. తన మాటలు చాలా టచ్చింగ్గా ఉన్నాయి, మంచివాడే. అక్క బావ కాల్ చేస్తున్నాడే, కట్ చేయవి. ఏంటే నవ్వుకుంటూ మెసేజ్ చేస్తున్నావు, కొంప తీసి ఆ డెలివరీ బాయేనా? అవునే. ఒసే నీకు ఎంగేజ్మెంట్ అయిందే? సిద్ధి ఈ మధ్య కనిపించట్లేదు. పనికి వెళ్తున్నాడక్క. పోనీలే, ఇప్పటికైనా దారిలో పడ్డాడు. ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడెక్కడ తీసుకొచ్చా? రామ్మా నేను చెప్తా.
హే అన్న. హాయ్రా. హాయ్ అన్న. ఏం లేదురా, అమ్మకు మంచి చీర. సరే అన్న, ఒక్క నిమిషం. అరే ఇప్పుడు నాకు చీర ఎందుకు? నాకు చీరే వద్దు. నానున్నప్పటి నుండి అడుగుతున్నావు అమ్మా, ఎప్పుడు కుదరలేదు, ఇప్పుడు తీసుకో. వద్దు నాన్న, నాకు ఇప్పుడు చీరలేమొద్దు. అరే గమ్మునుండమ్మా, ఏ చీర నచ్చిందో చూడు. ఇవి ఓకే నాన్న? ఏ ఇవి కాదురా, మంచి చూపెట్టు. అది చూపిమను అన్న. అవి కొంచెం రేట్లు ఎక్కువ. పర్లేదురా చూపెట్టు. సరే వేరే కలర్స్ కూడా చూపి. అది అరే అది ఇవ్వరా. ఇదా ఇదేనా? బాగుంది. నచ్చిందా? అరే ఇది ఇచ్చేసారా? ఇదెంత? ఎంత ఏంటమ్మా, వదిలే. అది కాదురా, ఇది రేట్ ఎక్కువ ఉంటుందేమో. పర్లేదమ్మా, నేను చూసుకుంటా కదా. ఇదిగోరా. ఎందుకు నాన్న ఇప్పుడు? అరే నేనున్నా కదా. అది ఇదిగో అన్న. కట్టేశారా? సరే అన్న. సరే బాయ్ రా. సరే రైట్ బాయ్. ఒరే ఇప్పటికైనా చెప్పరా రేట్ ఎంతో? 2000లేమ్మా. 2000? ఇచ్చేస్తానరా. అబ్బా పదమ్మా నువ్వు ఇంటికి. ఒరే పద. హే కీర్తన. హాయ్. ఏంటి పొద్దు పొద్దున్నే వచ్చా? ఏమైంది, సీరియస్గా ఉన్నావు? అసలు ఎలా అడుగుతున్నావు ఈ క్వశ్చన్? ఓ నేను నైట్ జరిగింది ఇంకా మర్చిపోలేదా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను రాకపోవడానికి రీజన్ ఏంటో. ఏంటి, వేరే పార్టీలో ఉండి బిజీగా ఉండడమా? మెయిన్ రీజన్ నేను పార్టీ నుంచి రాకపోవడం కాదు, నీకు కూడా ఇండిపెండెంట్గా ఉంటావు అలవాటు అవుతుందని చెప్పి. వావ్ బా చెప్పావు. సరే సారీ. సరే. హాయ్ బావా. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం నుంచునే ఉన్నావు? కూర్చో, నేను టీ ఆర్డర్ చేస్తాను. ఎవరైనా టీ చేసుకొస్తా అంటారు, ఈ పిల్లేంటి ఆర్డర్ చేసుకొస్తా అంటుంది? అది నీకు అర్థం కాదు. టీ కాఫీ టీ ఐపెన్. సరే గాని మ్యాటర్ ఏంటి? చెప్పాను కదా మా మామ వాళ్ళు ఇక్కడే అని చెప్పి. నాకా? నాకెప్పుడు చెప్పావు? చెప్పింది నాకు బావా. ఓహ్ నీకా? అయినా వాళ్ళకే మీకు పడదన్నావు కదా. అవును పడదు, కానీ మార్నింగే చనిపోయారంట, వెళ్ళాలి కదా, బాగోదు. అవును నిజమే. అసలు ఏమైంది? ఏమో సూసైడ్ అంట. మరీ ఇంటి పక్కనే కదా, వెళ్ళకపోతే బాగోదేమో. నేను వస్తా. సరే అయితే పద, మరి వెళ్దాం. సరే పద. బాయ్ స్వీటీ. బాయ్ బావా. బాయ్. బాయ్. అయ్యో టీ ఆర్డర్ పెట్టానే, సరే మనమే తాగేద్దాం. ఇంకేమైనా ఆర్డర్ చేసుకుందాం. నమస్తే అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి వడ్డీ కట్టం కట్టాలని? ఇప్పుడు 4 సార్లు వచ్చాం ఇంటికి. ఆ పని మీద అబ్బాయి బయటికి వెళ్ళాడండి, అబ్బాయి రాగానే ఇచ్చేస్తాము. అందరు ఇదే చెప్తారమ్మా, ఎప్పుడు వస్తాడు, అదే కదా మా బాధ. ఎంత మర్యాదగా చెప్పానమ్మా, అయినా ఈ తలనొప్పిండి నాకు, నాకు చాలా పనులున్నాయి, ఎంతకు ఎప్పుడు వస్తాడు చెప్పు. వస్తాడండి, వచ్చే టైం అయిందండి. అదిగో వస్తున్నాడండి. ఏటీఎంలో డబ్బులు లేవండి, అందుకే లేట్. ఒకసారి ఇస్తానన్నానంటే ఇస్తానండి. మీరు ఇస్తానంటే ఇస్తారు బాబు, ఆ విషయం నాకు తెలుసు, కాకపోతే కొంచెం ముందు చూసుకోవాలి. అమ్మా ఎల్లొస్తానమ్మా? బాబు ఎల్లొస్తానా? ఏమన్నా అన్నాడమ్మా? అదేం లేదు నాన్న, నన్నేమనలేదు. సరే అమ్మా, నాకు ఒక పని ఉంది, నేను చూసుకొని వస్తా, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. సరేరా జాగ్రత్త. అలాగే. అందరూ పూలమాలలు తీసుకొచ్చారు, మనం తీసుకోరాకపోతే బాగోదేమో. ఏం అవసరం లేదులే, నువ్వు ఉండు. వద్దు, నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. సర్లే వెళ్ళు. సార్ నేను ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉన్నాను సార్, తొందర రండి సార్ ప్లీజ్. హే సిద్ధార్థ్.
ఏ కీర్తన, నువ్వేంటి ఇక్కడ? మాకు కావాల్సిన వాళ్ళు ఒకరు చనిపోయారు, చూసి వెళ్దామని వచ్చాను. అయ్యో సారీ అండి. శివాయ మహానుభావుడు. ఈయనేంటి ఇక్కడికి వచ్చాడు? ఏడ్చినంత మాత్రాన పోయిన మనిషి తిరిగి వస్తాడా? పైన భగవంతుడి చేతిలో ఉంది. ఎవరైనా చూస్తున్నారా? బాధపడకమ్మా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ చెప్పక తప్పదు. మీ నాన్నగారు నా దగ్గర 10 లక్షలు అప్పు చేశారమ్మా. నాకేం చెప్పలేదండి. నీకెందుకు చెప్పలేదు నాకెలా తెలుస్తుంది? అందుకే నేను అప్పిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇదిగో బాబు బాండ్ పేపర్. ఇది మా నాన్నగారి హ్యాండ్ రైటింగ్, ఈ సంతకం కూడా మా నాన్నగారిదే. కానీ నాకేం చెప్పలేదండి. నీకెందుకు చెప్పలేదు నాకెలా తెలుస్తుందమ్మా? అచ్చం నాకు చెప్పినట్టే చెప్తున్నాడేంటి? వచ్చే నెల ఇదే టైంకి వస్తాను, వడ్డీ కట్టడం మటుకు మర్చిపోబాకు బాబు. దగ్గర గాడ్ బ్లెస్ యూ. వెళ్ళు బాబు. లేడా, మహానుభావులు అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. శివోహం. ఏమైంది సిద్ధార్థ్? ఈయనేంటి ఇక్కడ? అతను మీకు తెలుసా? తెలుసు, కానీ తను ఇక్కడేం చేస్తున్నాడు? పాపం తన ఫ్యామిలీకి తెలియకుండా 10 లాక్స్ అప్పు చేశాడంట. ఇప్పుడు తను వచ్చి చెప్పేంత వరకు వాళ్ళకి తెలీదు. సో మేబీ దానివల్లే తను సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటా. భయ ఆర్డర్ పెట్టింది నేనే. డెలివరీ బాయ్ ఏంటి మాటలు? అది తెలిసినా. సరే పద 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 బండెక్కు. ఏంటి, అప్పుడేనా? పాపం వాళ్ళు బాధలో ఉన్నారు, అప్పుడే వెళ్ళిపోతే బాగోదు. వాళ్ళు బాధలో లేరు, ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇక్కడ కానీ కాసేపు ఉంటే మనల్ని డబ్బులు అడుగుతారు. ఎక్కు. బాయ్. ఏం నాన్న అలా ఉన్నావు, తిను. ఖచ్చితంగా ఏదో తేడా ఉంది ఇక్కడ. అవే మాటలు మళ్ళీ ఇక్కడ ఎలా చెప్తాడు? ఒకసారి నేను కీర్తనతో మాట్లాడాలి. హలో కీర్తన. హా చెప్పు సిద్ధార్థ్. అది నేను మీతో కొంచెం మాట్లాడాలి. అది చెప్పు. అంటే కొంచెం కలిసి మాట్లాడొచ్చండి. ఏమైనా అర్జెంటా? కొంచెం అర్జెంట్ అండి. సరే ఇంటికి రా, మాట్లాడదాం. హా ఇప్పుడే వస్తున్నానండి. ఓకే బాయ్. అమ్మా నేను ఇది మళ్ళీ తర్వాత వచ్చి తింటాను, అర్జెంట్ గా వెళ్ళాలి. రేయ్ తినేసి వెళ్ళరా. లేదమ్మా ఇప్పుడే వెళ్ళాలి, మళ్ళీ వచ్చి తింటా. రేయ్. శ్వేత, శ్వేత, ఏ శ్వేత, నిన్నేనే. అక్క ఏమైంది, అలా ఉన్నావు? ఏం లేదక్క. ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నావా? పోనీ నన్ను ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? శ్వేత, నీకు ఇష్టమైన పిజ్జా ఆర్డర్ పెట్టానే, రా తిందు. ఆకలిగా లేదక్క.
హా సిద్ధార్థ్. కీర్తన, నేను కిందున్నాను. హా, పైకొచ్చేసే. సరే, వస్తున్నా. రా సిద్ధార్థ్, కూర్చో. ఏంటి, ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నా? అది నాకు మీ హెల్ప్ కావాలి కీర్తన. నాతో హెల్పా? ఏంటో చెప్పు. అది శ్వేత, ఏమైంది, ఏడుస్తున్నావు? ఏం లేదా, పొద్దు నుంచి చూస్తున్నా అదులా ఉన్నావు. ప్లీజే, నాతో కూడా చెప్పవా? ప్లీజ్ చెప్పవే అక్క. నీకు చెప్పకూడదనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదక్క. ఏమైంది, అసలు ఏమైంది? బావా, చెప్పా కదా అక్కలేదని మళ్ళీ చేస్తున్నాడు. హలో, బావా అక్కలేదని చెప్పాను కదా. నువ్వు ఉన్నావు కదా, మన ఇద్దరం కలుద్దాం రా, ఇక్కడే ఉన్నా డెక్కిన హోటల్లో. హోటల్కా? హోటల్కి నేనెందుకు బావా? హోటల్కి ఎందుకు రమ్మంటారు, అసలు ఏం తెలియనట్టు. మీ అక్క నాతో మాట్లాడకపోయినా నాతో రోజు మాట్లాడుతూనే ఉంటావు, అయినా నేనంటే ఏదో ఉంది నీకు. నేను చెప్పను, మీ అక్కకి నువ్వు చెప్పుకో, వచ్చాయి. హలో హలో, చా, ఎవరు దొరకట్లేదే. నువ్వు ఫోన్ ఎత్తకపోయినా నేను మాట్లాడేది నిన్నెక్కడ తప్పుగా అనుకుంటాడునని. కానీ కానీ నా గురించి ఇలా ఆలోచిస్తాడు అనుకోలేదక్క. ఊరుకోవే, ఊరుకో, నీదేం తప్పలేదు. నీతో అలా బిహేవ్ చేశాడే అంత పూరం పోకే అనుకోలేదు. వాడు ఇప్పుడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. సిద్ధార్థ్ పద, రావే. బైక్లో వద్దు, దా మా ఫ్రెండ్ కారు ఉంది, అందులో వెళ్దాం. ఆకాష్! హే కీర్తన, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు ఇలాంటి చెత్తతో అని అనుకోలేదు. నేనా? నేనేం చేశా? పర్ఫార్మెన్స్ లాపు. ఎవరైనా కాబోయే వైఫ్ వాళ్ళ సిస్టర్తో ఇలానైనా మాట్లాడేది? ఓహో, దాని గురించా? అది మాట్లాడిందిగా, దాన్ని అడగలేదా? రే, అది బావా అన్న అభిమానంతో మాట్లాడిందిరా, నువ్వు దాన్ని కూడా ఇలా తీసుకుంటున్నావా? నిన్నేం చేసినా పాపం లేదురా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గు. నీలాంటి వాడికి మాటలతో కాదురా. ఆగు బ్రో. థూ, లేబర్ నా కొడుక, అయినా నీతో నాకేంట్రా? నేను లేబర్ నా కొడుకునే అన్నా, కానీ అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియని నీకు నాకు చాలా తేడా ఉంది. అయినా మాకు మాకు సంబంధించిన విషయంలో నువ్వెవడురా మధ్యలో? తను నా ఫ్రెండ్. ఇలాంటి చిల్లర నా కొడుకులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా తెలిస్తే మీ సంబంధం ఎప్పుడో వద్దనేవాడిని. అన్నా
సూరారం శివాలయ నగర్కి వచ్చి సిద్ధు ఇల్లెక్కడ అని అడిగితే ఎవరన్నా చెప్తారు. ఏ టైం కన్నారా, నేను ఆడే ఉంటా. మనం చూసుకుందాం అమ్మాయిలతో మనకెందుకు, సరేనా? కండలు బాగానే పెంచో, ఏదన్నా పనికొచ్చేదానికి వాడితే బాగుండేది. వెళ్దామా? సిద్ధార్థ్, మన అనుకున్న వాళ్ళు కూడా మనకెందుకులే అనుకుంటున్న ఈ రోజుల్లో నువ్వు వచ్చి మాకు హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్. అయ్యో పర్లేదండి, మా వల్ల వాళ్ళతోనూ గొడవ పెట్టుకున్నావు, దీనివల్ల రేపు నీకేమైనా ప్రాబ్లం వస్తుందేమో. ఇలాంటివి చాలా చూశాను, నాకేమవదు. చాలా థ్యాంక్స్. పర్లేదు. బాయ్, బయటికి వెళ్తున్నా. అక్క స్కూటీ రిపేర్ అయిపోయింది, ఇదిగో తీసుకెళ్ళు. యాక్చువల్లీ తనని పిలిచేశాను, ఈసారికి బైక్లో వెళ్ళిపోతాను. ఏంట్రా నాన్న అంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదమ్మా, వెళ్ళొస్తా. ఉన్నాయి. ఏ రామ్, ఎట్రా? ఏడు దాకున్నాయి. ఏందిరా నిన్న పొద్దున ఇంటి దగ్గర లొల్లి? వడ్డీ కోసం వచ్చిండన్నా, ఒక్కరోజు ఆగమంటే కూడా ఆగలే. ఎవడరా? అదే బాబాయ్ చనిపోయినప్పుడు కూడా వచ్చిండు కదన్నా. వాడే. ఇట్లా మీ నాయన మా నాయనే కాదన్నా, మన ఏరియాలో 4-5 ఇట్లనే తీసుకున్నారు. వాళ్ళ ఇళ్ళలో కూడా పైసలు తీసుకున్న సంగతి తెలియదు. ఏందో అన్నా, కష్టపడి ఆటో తోలి సంపాదించిన పైసలన్నీ ఎవనికి గడుతున్నామో ఎందుకు గడుతున్నామో తెలియకుండా గడుతున్నాం. సరే అన్న, ఉంటా. ఇంతమంది ఆయన దగ్గర అప్పు చేశారా? ఏరియాలో అందరూ ఆయన దగ్గర ఎలా అప్పు చేస్తున్నారు? అది కూడా ఎవరింట్లో తెలీదు. ఏదో జరుగుతుంది, ఎలా కనిపెట్టాలి? ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు పడుకోకుండా? వచ్చే నెల వడ్డీ ఎలా కట్టాలా అనా? అదేం లేదమ్మా. ఇదిగో ఇది తీసుకో. నీకెక్కడమ్మా? మనిద్దరం వెళ్ళి మొన్న చీర కొనుక్కొచ్చుకున్నాం కదా, అప్పుడు అది ఇచ్చేసి డబ్బులు తీసుకొచ్చాను. ఇష్టంగా కొనుక్కున్నావు కదమ్మా. ఏం పర్లేదు నాన్న, మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నాకు ఆ చీర అంత అవసరం లేదు, ఈ డబ్బులు నీకు పనికొస్తే పెట్టుకో.
పర్లేదమ్మా, నేను ఎలాగోలా కట్టేస్తాను. వద్దు, ఉంచుకో నాన్న. ఆయన ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఊరుకునేటట్టే లేడు. అవును, కీర్తన రమ్మంది కదా, వెంటనే కలవాలి. ఏంటి కీర్తన, రమ్మన్నావు? రా, కూర్చో. ఏమైంది కీర్తన, రమ్మన్నావు? మళ్ళీ వాడేమన్నా అన్నాడా? అదేం లేదు సిద్ధార్థ్, మొన్న నువ్వేదో ఇంపార్టెంట్గా మాట్లాడాలని వచ్చావు, అంతలోపల జరిగిపోయింది. సో అదేంటో చెప్పు. ఏం లేదులే కీర్తన, తర్వాత మాట్లాడదాం. లేదు సిద్ధార్థ్, అదేంటో చెప్పు, లేదంటే ఆ గిల్టీ ఫీలింగ్ నాకు అలాగే ఉండిపోతుంది. అది, మా నాన్న చనిపోయినప్పుడు ఒక అతను వచ్చాడు, అతని దగ్గర మా నాన్న 10 లక్షలు అప్పు చేశాడని చెప్పి ఏదో బాండ్ పేపర్ చూపించాడు, దానిమీద సంతకం కూడా మా నాన్నదే. ఓకే. కానీ ఇది మాకెవ్వరికి తెలీదు. మొన్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారని చెప్పావు కదా? అవును. ఆ రోజు అతను అక్కడ కూడా ఉన్నాడు. ఇంకా మాకేదైతే చెప్పాడో వాళ్ళకు కూడా అదే చెప్పాడు. నాకు ఏదో అనుమానంగా ఉంది. వాట్, నిజమేనా? నువ్వు సరిగ్గా చూసావా? ఖచ్చితంగా అతనేనా? చూసా, ఖచ్చితంగా అతనే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అలాగే అన్నారు. అప్పిచ్చిన విషయం వాళ్ళకి తెలీదంట. వాళ్ళ ఫ్యామిలీకి కూడా సేమ్, నీలాగే చెప్పాడంట. దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఒక పని చేద్దాం, నీ దగ్గర బాండ్ పేపర్ ఉందా? లేదు. ఫస్ట్ నువ్వు ఇమీడియట్గా అతని దగ్గర నుంచి బాండ్ పేపర్ తీసుకో. నా ఫ్రెండ్ ఒక లీగల్ అడ్వైజర్ ఉంది, సో రేపు నేను తన దగ్గరికి తీసుకొని వెళ్తాను. థ్యాంక్ యూ కీర్తన. ఇట్స్ ఓకే సిద్ధార్థ్, నీకంతా మంచి జరుగుతుంది. ఓసీ, నిన్న కాల్లో చెప్పా కదా ఒక బాండ్ ఒరిజినల్ కాదో చెక్ చేయాలని, ఒకసారి చూస్తావా? బాండ్ ఉందా? ఒకసారి ఇవ్వు. ఓకే. పంపించాను. ఓకే. వాళ్ళ నాన్న హ్యాండ్ రైటింగ్ ఉందా? సిగ్నేచర్. చెక్ చేశానే, ఒరిజినలే. సరిగ్గా చూసావా? అరే, నీకెందుకు అబద్ధం చెప్తానే. ఇంకోసారి చెక్ చేయవే నా కోసం. ఎన్నిసార్లు చూసినా అదే వస్తుంది. ప్లీజే, నా కోసం ఇంకోసారి చెక్ చేయి. ఒరిజినలే. సిద్ధు, థ్యాంక్స్. సిద్ధార్థ్, కూల్ సిద్ధార్థ్, కూల్. ఏదో జరుగుతుంది కీర్తన, ఆ బాండ్ నిజమెలా అవుతుంది? చనిపోయే ముందు రోజు కూడా మా నాన్న పనికెళ్ళాడు, వాడేమో అవ్వే 10 లక్షలు, అవ్వే మాటలు, చనిపోయిన అదే రోజు ఎలా వస్తున్నాడు? మొన్న మా అమ్మకి నేను ప్రేమతో చీర కొంటే దాన్ని పక్క రోజు ఆ చీర ఇచ్చేసి ఆ డబ్బులు వచ్చే నెల వడ్డీకి వస్తాయి కదరా అంది. ఎంత బాధేస్తారో తెలుసా కీర్తన? కూల్ సిద్ధార్థ్, కూల్, ప్లీజ్ టెన్షన్ పడకు, కూల్. మా నాన్నకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో కూడా తెలీదు. అలాంటిది ఆ 10 లక్షలు ఎక్కడ దాచాడు? ఒకవేళ అది అబద్ధం అయితే ఈ బాండ్ నిజం ఎలా అవుతుంది కీర్తన? ఏదో జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు. సిద్ధార్థ్, ప్లీజ్ సిద్ధార్థ్, నా మాట విను. కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరికి కడుతున్నామో, ఎందుకు కడుతున్నామో కూడా తెలియనప్పుడు ఆ బాధ నేను భరించలేకపోతున్నా కీర్తన. చాలా బాధేస్తుంది.
ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. నా వల్ల కావట్లేదు కీర్తన. ప్లీజ్ నేనున్నా నీకు, మన ఇద్దరం కనిపెడదాం. ప్లీజ్ ప్లీజ్ లేదు కీర్తన్, ప్లీజ్ సిద్ధార్థ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పోదాం పదాం. పిన్ని, మా అమ్మకు ఒక దండ చూపివా, ఇది బాగుంటుందా పిన్ని? బాగుంటుంది. హా బేబీ, చెప్ బేబీ. నేనా? రే ట్రారా. ఏం ఏరియా ఇది? సురారం. హా బేబీ, ఒక్క నిమిషం ఉండి, నేను కాల్ చేస్తా. సురారం అంటే ఇదేనా? ఇక్కడ సిద్ధు అని ఎవడు ఉన్నాడంట, తెలుసారా నీకు? తెలుసన్నా, కానీ మర్యాదగా అడగచ్చుగా. మర్యాద? మీ ఏరియా వాళ్ళందరికి ఇంత కొద్ది బల్బు ఎక్కువేంట్రా? నా మాటలు మర్యాదగా రాని. గమ్మునంటే ప్రతి ఓడు నకరాలు దెంగుతున్నాడు. అమ్మా, ఎందుకన్నా కొడుతున్నావు? ఎందుకన్నా కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు అన్నా? అమ్మా, ఎందుకన్నా కొడుతున్నావు అమ్మా? అత్త, అమ్మ కనిపించిందా? పనికెళ్ళిందిరా, వడ్డీ కట్టాలంట కదా, సరిపోదని. అన్నా, పాడుతో నన్ను కొడుతుండ్రు. ఏమైందిరా? మర్యాదగా మాట్లాడమంటే కొడుతున్నాడన్నా. ఎవ్వడి స్థాయికి తగ్గట్టు వాడు ఉండకపోతే ఎవ్వడికైనా ఇదే గతి పట్టుద్ది. ఏమన్నాడ్రా? నిన్ను ఆ నా కొడుకుని పిలువ అని అన్నాడన్నా, అందుకని అడిగితే కొడుతున్నాడన్నా. నువ్వను అన్నా అన్రా. పోరనా కొడక. నా కొడక, ఇంకోసారి మా జోలికి ఎవడన్నా వస్తే ప్రతి నా కొడుక్కి లోగో అయిపోయాం రా మేము. ఇప్పుడు చెప్పరా స్థాయి గురించి, చెప్పరా చెప్పరా స్థాయి గురించి. స్థాయి స్థాయి అని మాట్లాడుతున్నాం. నీ దగ్గర డబ్బులుంటే మడిచి పెట్టుకో, ఆ బలుపు మాకు చూపెట్టకు. మేము రూపాయి రూపాయి కష్టపడి సంపాదిస్తాంరా, మీలాగా బాబులిచ్చినవి కాదు. అసలే తిక్కలో ఉన్నా, ఇంకోసారి నా జోలికొస్తే నా కొడక. అమ్మా, పనికెందుకు వెళ్ళావు?
నేను చెప్పా కదా ఎలాగో అలా కట్టేస్తానని. అది కాదురా, నీకు కూడా సాయంగా ఉంటుందని. రెండు రోజులు ఓపిక పట్టు, ఎవరు ఎవరికి కడతారో తెలుస్తుంది. ఎరా, ఏమైంది? మళ్ళీ కూడా పడ్డావా? అయ్యో, నువ్వన్నీ మానేసావనుకున్నాను కదరా, మళ్ళీ మొదలు పెట్టేశావా? అమ్మా, అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు, వదిలే. అయినా నువ్వు వద్దన్నా కూడా పనికెందుకు వెళ్ళావు? నీకు ఇబ్బంది కాకూడదనే కదరా నేను పనికెళ్ళింది. కానీ నువ్వు ఇలా చేస్తావని తెలిస్తే ఇంట్లోనే ఉండి నిన్ను చూసుకునేదాన్ని కదరా. మీ నాన్న పోతే తట్టుకోగలిగాను, నీకేదన్నా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు సిద్ధు. నువ్వేడోకమ్మా, నాకేం కాదు. సారీ సిద్ధు, ఇదంతా నా వల్లే జరిగింది. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఏదో ఒకటి చేస్తాడని. ఎందుకురా ఎవరెవరు గొడవల్లోనో తలదూరుస్తావు? ముందు కూడా అలానే వెళ్ళావు, నీకు అవసరమైనప్పుడు ఒక్కడైనా వచ్చాడారా తోడుగా? వాళ్ళంతా వేరు, తను వేరమ్మా. తను నా ఇదే పాత సిద్ధార్థ అయ్యుంటే ఆ రోజు వాడు తన జుట్టు పట్టుకున్నప్పుడే వాడి చెయ్యి ఇరిచేసేవాణ్ణి. ఈ రోజు నా కళ్ళ ముందే నా తమ్ముణ్ణి కొడుతుంటే ఎలా చూస్తూ ఊడుకోమంటావు? నువ్విదేం ఆలోచించకమ్మా. నాకేం కాదమ్మా, సరేనా? పదకీర్తన, వాణ్ణి ఫాలో అయ్యి ఎలాగైనా పట్టుకోవాలి. సిద్ధార్థ్, ఇప్పుడే అంత పెద్ద గొడవ అయింది, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, తర్వాత చూద్దాం. ఇది ముఖ్యం కాదు కీర్తన, వదిలే. వాడు నన్నే కాదు చాలా మందిని మోసం చేస్తున్నాడు. సిద్ధార్థ్, నాకెందుకో మీ నాన్న 10 లక్షలు తీసుకున్నాడు అనిపిస్తుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం చెప్తున్నావని కాదు, నీకు తెలియకుండా తీసుకో ఉండొచ్చు కదా అని. నాతో రానంటున్నావు ఇప్పుడు? వస్తాను, వెళ్ళినా ఏం ఉపయోగం లేదు, తర్వాత నువ్వే బాధపడతావు. సరే కీర్తన, రావద్దు. నువ్వే కాదు ఎవ్వరొద్దు, నేనే వెళ్ళి వాడిని పట్టుకుంటాను, వాడు చేసేది మోసమని నిరూపిస్తాను. సిద్ధార్థ్, నేను చెప్పేది విను. ఏంటి ఇంకా రావట్లేదు? వీణ్ణి ఎలాగన్నా ఈరోజు పట్టుకోవాల్సిందా? రే రంగా. ఆ నమస్తే సార్. శ్మశానంలోకి ఎందుకు వచ్చాడు? ఏందిరా, వీళ్ళిద్దరేనా? ఇద్దరే సార్. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన చచ్చిపోయిండు. అట్టంటోళ్ళు వద్దురే. సరే. ఒకటి, రెండు. ఎలా అయితే ఎలానో సార్. డబ్బులు ఏమన్నాయండి సార్? రే, నిన్నే కదా ఇచ్చాను 200. ఎల్లు సార్. మహానుభావులు.
శివోహం ఎవరు చూడట్లేదుగా. రే, ఇందాక ఏమిచ్చినావు రానికి? ఏమీ లేదు సార్. నేను చూసినా ఏమిచ్చినావు? మీకెందుకు చెప్పాలా? ఏయ్, నాటకాలు అవుతున్నాయా? ఎవరనుకున్నారా? పోలీస్? నాకు తెలియదు సార్, నన్ను వదిలేండి సార్. మీ కాలు మొక్త వచ్చిన వాళ్ళని వాళ్ళ పేర్లు రాసుకొని నాకు అంటాడు. అంతే సార్, నేను అంతే సార్, నేను ఇంకేం చేయలేదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. చనిపోయిన వాళ్ళ పేర్లు తీసుకుంటాడు సార్. వదిలేండి సార్, మీ కాలు మొక్త సార్. ప్లీజ్ సార్. సర్లే సార్, కూర్చో. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏం కావాలి? మా బాబాయ్ లక్కాకు లక్ష్మణరావు అండి. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. చెక్కు మీద ఏ సంతకం పెట్టాడో గుర్తులేదంటున్నాడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి. మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చే ముందు సిగ్నేచర్ తీసుకుంటారు కదా, ఒక్కసారి చూపిస్తే ఫోటో తీసుకుని వెళ్ళిపోతానండి. అలా చూపించలేమండి సార్. ఒక్క నిమిషం. ఓకే, మాట్లాడండి. ఆ పిన్ని, నేను బ్యాంక్లోనే ఉన్నాను పిన్ని. ఏంటి ఇప్పుడే చేయాలంటున్నారు ఆపరేషన్? సిగ్నేచర్ చూసి తీసుకొస్తానులే. నువ్వు ఏడవుకు పిన్ని, నేను ఎలాగలా చూసి తీసుకొస్తాను. నువ్వు ఏడవకు పిన్ని. బాబాయ్కి ఏం కాదు, సార్తో మాట్లాడి మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. ఉండండి, చూపిస్తాను. పేరేమన్నారు? లక్ష్మణరావు కదా? అవును సార్. ఒక్క నిమిషం సార్. ఆ పిన్ని, ఇప్పుడే సారు చూపించారు, ఫోటో తీసుకున్నా. ఇక్కడ లా ఉంది కదా పిన్ని, ఆ లా దగ్గర కొంచెం లాగాడు. అక్కడ ఊ ఉంది కదా, దాన్ని కూడా కొంచెం లాగాడు పిన్ని. అదే, దానివల్ల కానీ కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అందరం. నేను తీసుకొస్తాను పిన్ని, నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తాను. నువ్వు ఏడవకు. ఏం కాదు పిన్ని, ఏం కాదు. సరే, ఫోటో కూడా సరిగ్గా వచ్చిండుతో ప్రింట్ తీసి తాగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి. ఒక్క సంతకం కూడా కరెక్ట్గా పెట్టడు మా బాబాయ్. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇందాక మా అన్న వచ్చాడు కదా సార్, ఆయన ఖచ్చితంగా 5 లక్షల లోన్ కావాలని ఉంటాడు సార్, కానీ మాకు కావాల్సిన 10 లక్షలు. ఎవరు? అదే సార్, తెల్ల జుబ్బా జుట్టు. ఆహా, ఆయన ఆయన లోన్ గురించి ఏం మాట్లాడలేదే. ఆయన పెదనాన్న ఎవరో హాస్పిటల్లో ఉంటే సిగ్నేచర్ మర్చిపోయారంట, సిగ్నేచర్ తీసుకెళ్లారు. ఓ, సంతకం కోసం వచ్చాడా? ఇంతకీ మీరు? ఆయనకి బాగా కావాల్సిన వాడిని సార్. మీకేమైనా కావాలి లోన్ చెప్పండి, 10% ఇస్తే 10 మినిట్స్లో టక్ టక్ అని కొట్టేస్తా. పర్లేదు సార్. ఓకే, మీ ఇష్టం. అంత పెద్ద బంగ్లాలో ఉంటూ ఈ చిన్న గల్లీలో ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నాడు?
ఇదిగో బాండ్ పేపర్, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్. సేమ్ అమౌంట్ అన్న? 10 లక్షలు మనకు బాగా కలిసి వచ్చినాయిరా, అదే రాసి. అన్నా నిన్నచ్చిన అమౌంటే ఇంకవ్వలేదన్నా. నేను నీకు జీతం ఎంత ఇస్తున్నానరా? అన్నా మొన్న 5 పెంచి ఓ 5,000 చేసావన్నా. ఇంత చిన్న పనికి ఎవడైనా 5,000 ఇస్తాడా? కానీ నేను ఇస్తున్నాను. ఈ పనేదో నేనే చేసావనరా, కానీ నువ్వు ఫోర్జరీలు చేయటంలో ఎక్స్పర్ట్ అని చెప్పి నీకు ఇచ్చా. ఒక్క నిమిషం అన్నా. ఇదిగో అన్న. సూపర్ రా, పర్ఫెక్ట్గా దింపేశావు. ఆడు సీనుగాడు పేస్త్రీలో బేల్దారు పనికి వెళ్తూ ఉంటాడు, లాస్ట్ మంత్ చనిపోయాడు. అన్నా వాడింటికి వడ్డీకి ఎప్పుడు వెళ్ళాలో చూడు. పేస్త్రీ అన్న? రేపే అన్న. రేపా? రేపంటే సీనుగాడు, ఆడు సురేష్ ముగ్గురు నలుగురు ఉన్నారా. ఒక పని చేయి, నువ్వు పని చేసుకుంటా ఉండు, నేను బయటికి వెళ్ళాము తినేసి నీకు కూడా ఏదైనా తీసుకొస్తా. ఓకే అన్న. సో చేసుకో. ఏంటన్నా అప్పుడే వచ్చేసా? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏంట్రా ఇవన్నీ? ఏం లేదన్నా. ఏయ్ ఆగుబే, ఏం చేస్తున్నారా? నాకేం తెలియదు. చెప్పరా. నిజంగా నాకేం తెలియదు సార్. చెప్తావా చంపాలా? నాకేం తెలీదు, నాకేం తెలీదు. చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు చెప్పావు. ఈ బాండ్ పేపర్లు ఏంటి? ఏ చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు. అయ్యా చెప్పు. అరే చెప్పరా రే, తిక్కలో ఉన్న పొడిచిపాడు చెప్తా. చెప్పరా రే, పొడిచేస్తా. చెప్పరా రే. చెప్తా చెప్తా. ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇదంతా? నిజంగా నాకేం తెలియదన్నా. శ్మశానానికి వెళ్తాడు, చనిపోయిన వాళ్ళ పేర్లు తీసుకుంటాడు, బ్యాంక్ వెళ్తాడు, సంతకాలు తీసుకుంటాడు. ఏం చేస్తున్నారా మీరు? నిజంగా నాకేం తెలియదన్నా. ఏవేవో సంతకాలు, బాండ్ పేపర్లు తెచ్చి ఫాజులు చేసి అప్పు చేసినట్టు క్రియేట్ చేయమంటాడన్నా. నిజంగా ఇంత మించి నాకేం తెలియదన్నా. రే అదే బ్యాంక్ వెళ్ళి సంతకం ఎలా తీసుకుంటారా? చెప్తావా మళ్ళీ దన్నాలా? చెప్తానన్నా. చచ్చిపోయిన ఇంటికి వెళ్ళి ఒకతరు మీకు ఇన్సూరెన్స్ వస్తుందని బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటాడన్నా. ఆ రిపోర్ట్ ఏ బ్యాంక్లో ఉందని తెలుసుకుని ఆ బ్రాంచ్కి వెళ్ళి సైన్ తీసుకుంటాడన్నా. ఇంతకు మించి నాకేం తెలియదన్నా. నిజంగానే ఇంతకు మించి నాకేం తెలియదన్నా. గ్రేట్రా కాతా లింగేశ్వరరావు, నువ్వు గ్రేట్రా. అన్నా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఎలా చేయాల్సి వస్తుందన్నా. అంతకు మించి నా తప్పేం లేదన్నా. నీ బాస్ వస్తే
సూరారం సిద్ధు వచ్చాడు, మొత్తం నాశనం చేసిపోయాడు అని చెప్పు. ఏమన్నుంటే నాకు ఫోన్ చేయమని చెప్పు, సరేనా? అలాగేనా. ఈడవడా, ఎవరు లేరుగా. ఇంకా మనం ఎవరికి ఎలాంటి అప్పు కట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏంట్రా, ఏమైంది, ఏంట్రా ఇదంతా, ఏం జరిగింది, ఏం జరిగింది, నిన్నే అడుగుతున్నాను, ఏం జరిగింది? ఎవరు సురారం సిద్ధు అంటన్నా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందని అడిగాడు. చెప్పేశావా, మొత్తం చెప్పేశావా నా గురించి, అంతా చెప్పేశావా? లేకపోతే చంపేస్తానడన్నా, అందుకని చెప్పేసి వచ్చిందన్నా. వాడికి నువ్వు శ్మశానానికి వెళ్ళి పేర్లు తీసుకున్నట్టు, బ్యాంక్కి వెళ్ళి సంతకాలు తీసుకున్నట్టు మొత్తం తెలుసన్నా. లంబి కొడక్క, ఎంత పనిచేసావురా. వాడి దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? వీడియో తీసుకున్నాడన్నా సిద్ధు. పొద్దుటి నుంచి నాకు ఏదో డౌట్ వస్తానే ఉందిరా, ఎవడో ఫాలో అవుతున్నాడని. కానీ నేను గమనించలేకపోయా. సిద్ధు 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 సిద్ధు. సిద్ధు, నేను ఖాతా లింగేశ్వరుని మాట్లాడుతున్నాను. చెప్పు. మీ ఏరియాలో ఉన్న చెరువు దగ్గరకు వస్తావా? సరే, కలుద్దాం. ఓకే సిద్ధు, అలాగే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. సిద్ధు, నువ్వు ఇంతకుముందు చేసిన ఏం చేయట్లేదు కదా. అలా చేసుంటే ఇప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం కాదమ్మా. ఓరి దేవుడా. అన్నా, నన్నేం చేయగన్నా, నా తప్పు అయిపోయిందన్నా, నన్నేం చేయొద్దన్నా. ఫాలో అయ్యావా? చెప్పాను కదా సిద్ధార్థ్, నువ్వు ఎంత ఫాలో అయినా ఉపయోగం లేదని. నేను ఎంత చెప్పినా నా మాట కూడా వినకుండా వెళ్ళి నువ్వే టైం వేస్ట్. సిద్ధార్థ్, ఇదంతా నిజమేనా? నమ్మలేకపోతున్నాను. పద, వెళ్ళి పోలీస్ స్టేషన్లో చూపిద్దాం. లేదు కీర్తన, దాంతో ఏం చేయాలో నాకు తెలుసు. ఆయన ఈరోజు నన్ను రమ్మన్నాడు, వెళ్ళి కలుస్తా. వాడు రమ్మంటే నువ్వు వెళ్తావా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నన్ను నమ్ము కీర్తన. నీకేమైనా అవుతుందని భయమేస్తుంది సిద్ధు. నేను నీతో రానా? లేదు కీర్తన, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. సిద్ధు, సారీ. ఖాతా లింగేశ్వరరావు గారు, ఏంటి రమ్మన్నావు? నన్ను ఎలా తగులుకున్నావేంట్రా? నేను ఎంతోమంది దగ్గర తీసుకున్నాను,
కానీ ఎప్పటి వల్ల ఏ సమస్య రాలేదు, కానీ ఫస్ట్ టైం. నేను ఇంకా పోలీసులకు కానీ మీడియాకు కానీ చెప్పలేదే. అంటే ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తావా? నువ్వు వడ్డీ కూడా కట్టాల్సిన పని లేదు. వడ్డీయా? వడ్డీ లేదు కదా, అసలు అప్పే కట్టాల్సిన పని లేదు. అసలు అప్పు కూడా లేదు కదా, కావాలంటే పోనీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. పోనీ కావాలంటే నేనే నీకు ఎదురు డబ్బులు ఇస్తాను. పోలీసుల దగ్గరికి వెళ్ళావు కదా, పోలీసులకి చెప్పవు కదా. ఏంటి భయం వేస్తుందా? డబ్బులు అడగాల్సిన వాడివి డబ్బులు ఇస్తానంటున్నావు? ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యాపారం రా ఇది, నీ వలంగా సర్వనాశనం అయిపోతుందంటే ఎలా తట్టుకోమంటావురా? నువ్వు చేసేది వ్యాపారం కాదు మోసం, రెండిటికి చాలా తేడా ఉంది. అయినా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసం చేయాలంటే పాపం అనిపిలా? ఎంతోమంది ఉన్నారు కదరా అక్రమంగా సంపాదించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకో ఇదంతా. ఒరే పిచ్చనా కొడకలారా, మీరంటే చదువుకోలేని వాళ్ళు. మీ నాన్నో మీ బాబాయో మీ తమ్ముడో అప్పు చేసి చచ్చిపోయాడంటే కళ్ళు మూసుకొని డబ్బులు కట్టేస్తారు. వాళ్లే దొంగ నా కొడుకులు, వాళ్ళ దగ్గర నేను దెంగేస్తే 2 నిమిషాల్లో జైల్లో పడేస్తారు. మాలాంటోళ్ళని మోసం చేయాలనుకున్న ప్రతిసారి ఒకడొస్తాడు, ఈసారి నేనొచ్చా. తినమ్మా, అదే కదా నా కర్మ. సరే వెళ్ళొస్తా. అరే రే 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 పోనీ, మనిద్దరం కలిసి చేద్దాం వ్యాపారం, లక్షలు సంపాదించొచ్చురా. లక్షలు నెలకు నేను ఎంత సంపాదిస్తాను తెలుసా? 30,000. నువ్వు? లక్షలు రా, అదే కదా చెప్తుంది. ఎవడు ఎవడి దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నాడు ఇప్పుడు? అయినా మనం ఎంత సంపాదించామనేది కాదన్నా, ఎంత నిజాయితీగా సంపాదించామనేది ముఖ్యం. కానీ నువ్వేమో లక్ష అన్నావు, నాకేమో లాగేస్తుంది. మొత్తం మన ఏరియాలో ఎంతమంది దగ్గర తీసుకొని ఉంటావు డబ్బులు? 36 కుటుంబాలు. ఇదిగో బాండ్ పేపర్స్. ఓ పని చేస్తావా? నువ్వేం చెప్పినా చేస్తా. నువ్వు డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కట్టిన డబ్బులన్నీ తిరిగి ఇచ్చేసి మీకు అప్పేం లేదమ్మా అని చెప్పి బాండ్ పేపర్ చింపేసే. ఎరా నీ కంటి నేను పచ్చనా కూడా కనపడుతున్నానా? కార్పొరేటర్ అయితవా? నిన్న నువ్వు చేసిన మోసం నాకొక్కడికే తెలుసు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి బాండ్ పేపర్ చింపావనుకో, నిన్ను గొప్పలా చూస్తారు. వచ్చే ఎలక్షన్లో కార్పొరేటర్గా నిలబడు, వాళ్ళ ఓట్లన్నీ నీకే. నీ వెనక నేనుంటా. మాస్టరు, ఇంతకు నేను కార్పొరేటర్ ఏం చేయాలి? దాని స్పెల్లింగ్ కూడా నాకు రాదు. నువ్వేం చేయాలో నేను చెప్తా. ఒరే కార్పొరేటర్ ఖాతాలు లింగేశ్వరరావు అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు పెట్టరా, ఈసారి సిటీ మొత్తం వేలేద్దాం. షాజియా. అర్జున్. 2 మంత్స్ నుంచి నీ వెంట పడుతున్నాను, కానీ ఈరోజుకి మాట్లాడటానికి ధైర్యం సరిపోవట్లేదు. తెలుసు. నీ ఫ్రెండ్ వర్ణ ఉన్నాడు కదా, వాడొక పెద్ద ఫ్రాడ్, వాడితో జాగ్రత్త. చాలామంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశాడు, వాడితో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదు. తెలుసు. నువ్వంత అందంగా ఉంటా అనుకుంటావేమో కానీ అంత అందంగా ఏముండవు. తెలుసు. ప్రతిరోజు నేను చూసేవాడిని.